దేవుని వాక్యములో ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో తీపిగాను మధురముగాను మరి ఎక్కువ మధురముగా నీ నోటికి నేను నీకు తేనె కంటేనో జుంటు తేనె కంటేనో మధురముగా. ఒకసారి ప్రశ్న వేసుకుందాం, నీ నోటికి ఏది మధురమని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు? ఏదైనా సరే అపవిత్రమైనటువంటిది, అయోగ్యమైనటువంటిది, పరిశుద్ధ గ్రంథములో ప్రభువు కాదన్నది నీ నోటికి కానీ, నీ పెదవులకు కానీ, నీ తలంపులకు కానీ, నీ కాళ్ళకు కానీ, నీ చేతులకు కానీ తగలకూడదు తెలుసా? నువ్వు దానిని పక్కన పెడతా ఉంటే దేవుడు ఆయన నిన్ను వాడలేడండి, ఆయన నీకేమీ చేయలేడండి. ఎందుకంటే కడిగిన నిన్ను, బంగారుపు ముక్కు పుడక కమ్మిగట్టిన నిన్ను దేవుని మందిరములో ఘనత ప్రభావములుగా నిలబెడతా ఉంటే నువ్వేమో నాకు బురదే కావాలయ్యా అంటా ఉంటున్నావు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఎందుకంటే మనం ఎక్కడున్నాం? మత్తయి రాసిన సువార్త 4:4 ఉన్నాం ప్రియులారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవము కలుగుతుంది. నిజమేనా? నిన్ను సరి చేసుకోమని మాట్లాడినా, నిన్ను శుద్ధి చేసుకోమని మాట్లాడినా, నిన్ను ఇలా నడవమని మాట్లాడినా, నువ్వు ఇలా బ్రతుకు అని మాట్లాడినా, నువ్వు ఇక్కడ ఉండు అని మాట్లాడినా, ఇక్కడ నుంచి వెళ్ళు అని మాట్లాడినా, కేవలం అది నీకు జీవాన్ని కలుగు చేసిద్దండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనిపెట్టే దేవుడు జీవాన్ని ఇవ్వటానికి తన నోటితో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను కనిపెట్టకుండా ఏదో చెప్పలేదు ప్రియులారా. ఆయన కనిపెట్టి ఇది నీకు వద్దని, ఇది నీకు కావాలని, ఇది అధికమని, దీనిని తగ్గించుకోమని, దీనిని తీసివేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుని నోట నుండి వచ్చు మాట జీవము కలిగిందండి. అది ఏ మాట అయినా నీకెలా ఉంటుంది? కష్టంగా, బాధగా, ఇది నా మాటే, ఇది నా మాటే. ప్రియులారా, మీతో మాట్లాడటం దేవునికి ఇష్టం గనుక అందరికంటే ఎక్కువగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, రాజు తప్పు చేసినప్పుడు రాజుతో మాట్లాడాడా? రాజు అస్టెంటు మరి మొద్దుకాయ విషయంలో ఆమెను తప్పు చేసినప్పుడు దేవుడు మాట్లాడాడా? మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఏ పాపము ఎరుగునటువంటి ఆ పావన మూర్తి వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉంటే, మన మీదకి లేచిన మాట అయినా, మన మీదకి లేచిన మనిషి అయినా, వాడు మనల్ని మోయాలి, గాడిదలాగా ఊరేగించాలి. దేవునికి స్తోత్రం. ఉరికాయ ఎవరికండి సిద్ధపరిచింది? మొద్దుకాయకి. ఎవరు వేశారు? ఆమాను. ఎవరు ఊరేగించారు? ఆమానే. ఎవరు రాజమకుటుం ఇచ్చారు? ఆమానే. జాగ్రత్త, నీలో యథార్థత. యథార్థత అంటే నిర్వచనము సామెతల గ్రంథంలో ప్రతి చెడును విరిచి మరిచి నడుచుట ఏ యథార్థత? యథార్థత అంటే మీకు తెలియపోవచ్చు, చాలామంది అంటారు అమలక్కలు, నువ్వు యథార్థమా, నువ్వు యథార్థమా? యథార్థం అంటే ఏమిటో తెలుసా? చెడు తనమును విడిచి నడుచుట ఏ యథార్థత. అందుకని యథార్థముగా ఉంటే నువ్వు ఎలుగుగా కనపడతావు, యథార్థముగా ఉంటే నీ ప్రతి వ్యాధి, బాధ, బలహీనత లయమైపోతుంది. చెడు నీకు దూరం అయిపోయినప్పుడు కలిగేది ఆరోగ్యము మాత్రమే. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆయన అంటున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండములో 18:18 వచ్చి ఒక మాటను చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 18:18 చదువుదాం ప్రియులారా. నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, సువార్తికుణ్ణి కాదు, కాపర్ని కాదు, ఎన్నో స్థలాలకు వెళ్ళినప్పుడు వాక్యానుసారంగా ఇది తప్పు అనిపించినప్పుడు లేచొస్తూ ఉంటాను అంతేనండి. వాక్యానుసారంగా ఇది మంచిది కాదు నా కుమారుడా, ఇక లే అని తొందర పెడితే తొందరగా వచ్చేసేస్తూ ఉంటానండి. ఎందుకో తెలుసా? ప్రవక్తతో ముందు మాట్లాడతాడు, తర్వాత కూడా మాట్లాడతాడు. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ముందేంటో తెలుసా? ప్రవక్తకి ముందుగానైనా చెప్తాడు, వెళ్ళొచ్చిన తర్వాత అయినా చెప్తాడు. అందుకని ప్రవక్త ఎక్కడి నుంచి పుడతాడు?
ఎరుకో నుంచి పుడతాడని బైబిల్ చెప్తుందా? ఒకప్పుడు ప్రవక్తలు ఎక్కడుండేవాళ్ళో తెలుసా? ఎరుకు కొండ భాగములు, కొండ పై కాదు, కొండ కింద కాదు, మధ్యలో కొండని స్వరకండములాగా తోముకొని కోరిలాగా వాటిల్లో నివసిస్తానికి వస్తే గాడిదలు పోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, పెంపుడు కుక్కలు పోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, పిల్లలు తప్పిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, అయ్యా మా గాడిదలు పోయిని రా 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 రావటం మంచిది, సమయానికి వస్తున్నావు, నీ గాడిదలు పలాను సాటు ఉన్నాయి. ప్రవక్తలు దర్శనాలు చెప్తారు, కళలు చెప్తారు, జరగబోయేవి చెప్తారు, జరిగినవి చెప్తారు. ప్రిలారా, మీరు అనుకుంటూ ఉన్నారు కదా, ఇవి డబ్బులు కాదండి. దేవుడు ఉచితముగా స్వస్థతలు ఇచ్చాడు. ఉచితముగా సంఘ క్రమములు 10వ భాగం, సంఘ క్రమములు మొక్కుబడి కానుకలు, సంఘ క్రమములోనే ఇవన్నీ కానీ మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ప్రవక్తల యొక్క పుస్తకములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో చూడండి ప్రియులారా, మన లోపల నుండే పుడతాడు, మన లో నుండే పుడతాడు, మన కుటుంబాల్లో నుంచే పుడతాడు. ఎవరు ఎవరి కోసం? నశించుచున్నటువంటి ఆత్మల కోసం, అదుపు తప్పిన అన్యులకి సువార్తను ప్రకటించటం కోసం. ఆఖరిలో మీకు మాటలు చూపిస్తా ప్రియులారా, అదుపు తప్పిన అన్యుల కుటుంబాల కోసం. ఇదిగో క్రైస్తవులమని, ఇదిగో దేవుని బిడ్డలమని నశించిపోతున్న వారి కోసం. ఎక్కడి నుంచో వచ్చి చెప్పటం కాదండి, నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఎప్పుడైతే వాక్యాన్ని పాటిస్తూ ఉన్నావో, నా జీవితంలో విశ్వాసికి మొదలుకొని ప్రతి వాక్యాన్ని పాటిస్తూ ఉన్నా. ఓ వడ్డీ వ్యాపారం వద్దని వాళ్ళు ఎవరు వచ్చినా ఆ ప్రసంగం తప్ప ఏమి రాదా అనుకునేవాడిని. ఆయనకి ప్రతిదీ ప్రతిదీ మానుకుంటేనే ఇవాళ నా నోటికి ఆయన అభిషేకం ఇచ్చి ప్రవక్త ఫలాలని నేను చేర్చుకుంది. ప్రవక్తని విశ్వాసిని నేను చేర్చుకోలా, సువార్తికుడిని నేను చేర్చుకోలా, కాపరిని నేను చేర్చుకోలా, నేను చేర్చుకున్న ప్రవక్తను గనుక ప్రవక్త ఫలాన్ని నేను పొందుతూ ఉన్నాను ప్రియులారా. నేను ప్రవక్తగా ప్రారంభ దినాల్లో నేను ప్రవక్తనని తెలియదండి, నాకు ఏ వరాలు లేవప్పుడు. మరి ఎప్పుడు కలిగినాయి పాస్టర్ గారు మాకు చెప్తే మేం చేస్తాంగా అంటే, ఆడవాళ్ళకైతే జాగ్రత్తగానండి, ఆడవాళ్ళకైతే డబ్బు పిచ్చి బావాలి, మగోడు పిచ్చి బావాలి, పొగడతలకు పడిపోకూడదు. ఈ మూడు ఉంటే దరిద్రాల నువ్వు పవిత్రంగా బతకలేవు, దర్శన వరాలు నువ్వు కలిగి ఉండలేవు. మగవాడికైతే ఆడదాని పిచ్చి ఉండకూడదు, డబ్బుల మీద మోజు ఉండకూడదు. ఇంకోటి ఘనతలో పొగడతలకు పొగిడే కాడకి పోకూడదు, నలగొట్టే కాడకి వెళ్తేనే సువర్ణం. ఇప్పుడు కాలే కట్టే ఆహారము తయారు చేసిద్దా, నేను మండను, నేను మండను అన్న కట్టిని దానికి ఎక్కువ శఖ తగలాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పవిత్రంగా ఉండాలి అంటే డబ్బు పిచ్చిపోవాలి. నీకు డబ్బులు అవసరమే, డబ్బు పిచ్చిపోవాలి. ఎందుకో తెలుసా? బైబిల్లో నాకు ఇష్టమైన మాట, ధనాన్ని దేవుణ్ణి ప్రేమించేవాడు నాకు ఇష్టంగా ఉండలేడని ఒక చోట సువార్తలో, స్త్రీని సిరిని ప్రేమించేవాడు నాకు ఇష్టంగా ఉండలేడని, పదవిని ప్రజల గౌరవాన్ని కోరుకునేవాడు నాకు ఇష్టంగా ఉండలేడని యేసు ప్రభువారే చెప్పాడు. అందుకని పురుషుడైతే సిరాల మీద ఆశపడకూడదు, అలాగనే ధనం మీద ఆశపడకూడదు, పొగడతల మీద ఆశపడకూడదు. స్త్రీ అయినంతే పురుషుల మీద ఆశపడకూడదు, అలాగనే ధనం మీద, పదవి. ఎప్పుడైతే ఈ మూడింటిని స్త్రీలు, ఎప్పుడైతే ఈ మూడింటిని పురుషులు వదులుకుంటారో, వారం రోజులు తిరక్క ముందలే నీ నోటికి పాపము పలకుండా ప్రార్థన చేసుకో, దర్శనము రిలీజ్ అయింది, దర్శనము రిలీజ్ అయింది. ఎవరో గురించి చెప్తాడు, నీ కళ్ళకు చూపిస్తాడంతే. ప్రవక్తలకి ప్రభువు చేసేటటువంటి మేలు. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా అక్కడంటూ ఉన్నాడు. ఏం చదివాం మనం, ఏం చదివాం? వారి సహోదరుడు నీ అన్నదమ్ముల్లో నుంచి ఎవరో వచ్చి వాక్యం చెప్తే వింటమేముందండి, నీ తల్లి గర్భములో నుంచి వచ్చి, నీ తోటివారిలో నుంచి వచ్చి, ఎందుకంటే ప్రియులారా వాళ్లలో నుంచి వీళ్లలో నుంచి వచ్చిన నీవు. చాలామంది అనుకుంటున్నారు తీయోపదేశ కాణం, అందరూ చూడండి ఈ మాటని, మన తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులైనా, మన తల్లిదండ్రులు ఎంత విగ్రహారాధికులైనా, మన తల్లిదండ్రులు ఎంత అపవిత్రము కలిగిన వారినైనా, మన దేవుడు వాళ్ళను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. 4:37,
37. నీ తల్లి ఎలాంటిదైనా, నీ తండ్రి ఎలాంటిదైనా మీరు అనుకోవచ్చు, అన్యుల కడుపున ప్రవక్త పుడతాడా? పుడతాడు. ఎందుకంటే నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం ఇది ప్రియులారా. ఎందుకంటే నశించిపోయేటటువంటి, ఇదిగో అన్యులు మరి విపరీతముగా, ఇదిగో వారు రేగిపోకుండానట్లుగా. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తా ఉన్నటువంటి ఈ మాటను మీరు చూడాలి ప్రియులారా. అందుకని నీ సహోదరుల నుంచి, నీ తల్లి గర్భములో నుంచి 4, 5, 10 మంది పుడితే వారిలో ఒకడును పుట్టించి అతన్ని ఏర్పరచుకొని, దేవునికి స్తోత్రం. నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించిన దేవుడు మీ కుటుంబంలో ఒకడిని ఏర్పరచుకొని అతడు సేవ చేయటానికి నశించిపోతున్న వారి కొరకు ఇదిగో దర్శనాలు, పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి డబ్బు మీదను దేని మీదను అధికారము లేకుండా ఆయన నడవటానికి ఏర్పాటు చేస్తాడండి. చాలామంది అంటారు, బడాయేవుళ్ళు నేను నడుస్తున్నాను జాగ్రత్తగా, నువ్వు నడవలేవా? ఎవరో నడవలేము. ఆయన నడిపిస్తాడు, కష్టాలలో నడిపిస్తాడు, కన్నీళ్లలో నడిపిస్తాడు, వేదనలో నడిపిస్తాడు, బాధల్లో నడిపిస్తాడు, ఇరుకులు ఇబ్బందుల్లో ఆయన నడిపిస్తాడు. మనము కాదు నడిచేది. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా ఆయన అంటూ ఉన్నటువంటి ఆ మాటని మీ మనసులో ఉంచండి ప్రియులారా. చదవండి మళ్ళొక్కసారి. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత, అండర్లైన్ చేసుకోండి, రానున్న దినాలలో ఇప్పటికే చాలామందిని అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అనుకోవచ్చు, మీలో చాలామంది అనుకుంటున్నారు, మేము విశ్వాసులుగానే ఉంటాం, మా అబ్బాయి ఉద్యోగం చేస్తాడు, మా అమ్మాయి నాకు ముందలగానే చెప్పాడు, రేపు నీ కొడుకు సేవ చేస్తా ఉంటే నువ్వు ఏడ్చుకోవాలి, ఒక్కొక్క ఆత్మ నీ మీద తిరుగుబాటు చేస్తుంటే, అయ్యా నిన్న పాస్టర్ గారికి ఎటు చేశాను అయ్యా, మందిరానికి పోయేదాన్ని కాదయ్యా. జాగ్రత్త, ఈ దినాన కొత్త సంవత్సరము, నూతన కమ్యూనియన్లు కలిమి గురించి, లేమి గురించి, దేవుని సేవ నోటి గురించి స్పష్టముగా, సూటిగా, తేటగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? కొత్త సంవత్సరములో కొత్త జీవితమును కలిగి ఉండాలని, కొత్త మనసు కలిగి ఉండాలని, కొత్త నోరు కలిగి ఉండాలని, కొత్త తలంపులు, ఉద్దేశములు నీవు కలిగి ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. నా కొడుకు ఎట్ట సేవకుడు అవుతుంది, నా కూతురు, నా మనోరాలు ఎట్టయితాయి? ఎందుకంటే ప్రిలారా పాపిని నిన్ను ప్రేమించి వాళ్ళు పుట్టుకలోనే, తల్లి గర్భములోనే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ప్రిలారా. ఒక్కసారి యిర్మీయా గ్రంథం 1:9 చదవండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు. అందరు నాకెళ్ళేనే చూడండి, జాగ్రత్తగా పైకి చూడండి. మా తాత ఏమన్నా పాస్టర్ గారా, మా నాన్నకేమన్నా బైబిల్ తెలుసా, మా అమ్మకేమన్నా బైబిల్ తెలుసా? చాలా జాగ్రత్తగా రండి. మావి పెద్ద సంఘాలు, మావి పెద్ద సంఘాలు అంటున్నారు చాలామందికి. మామలు ఇచ్చిన సంఘాలు, తండ్రులు ఇచ్చిన సంఘాలు, ఇది దేవుడు నాకు ఇచ్చిన సంఘం. హల్లెలూయా. కానీ నాతో ప్రారంభం ఇది, నాతో ప్రారంభంలోనే ఇలా ఉంటే నా తర్వాత చేసే శిష్యులు ఎలా చేస్తారు, వారికి ఎలా ఉండిద్ది, ఆలోచించండి మీరు. ఎందుకంటే ప్రియులారా మీరు అనుకోవచ్చు, అక్కడికి వెళితే ఇంతమంది, అక్కడికి వెళితే ఇంతమంది. మీ కొరకు దర్శనం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీరు ఉండాలి. మిమ్మల్ని పొగిడే వాళ్ళ దగ్గర కాదు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళ దగ్గర కాదు. మీరు ఇలా ఉండాలి, దేవుడు నాతో చెప్పాడన్న ఏ ఆత్మ ఇక్కడి నుంచి తొలగిపోకూడదంతే. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, అందుకని అక్కడ చెప్తాడు, అతని నోటన మాటలు. మీలో పుట్టినవాడు, మీ తల్లికి పుట్టినవాడు, మీ లోపల నుండి పుట్టినవాడు ఎందుకయ్యా దేవుడు అలా చేస్తున్నాడంటే, అతనిని నేను ప్రవక్తగా నియమించాను. నా పాపాలు మానిపించింది ఆయనే, నా అబద్ధాలు మానిపించింది ఆయనే, నా అక్కమురా వ్యాపారాలు, నా ఉద్యోగాన్ని ప్రిలారా నేను ఆ రోజులు చేస్తే ఈ రోజును వేరే రకంగా ఉండేది. కానీ ఇన్ని సార్ల ఘనత నాకు ఉండేదా? అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రిలారా చదవండి ఆ మాటని. యెషయా గ్రంథం 51:16 ఈ సంవత్సరం వాగ్దానం అది మంద చదవండి. ఆ
ఏటేటితో పోల్చాడు ఒక్కసారి మళ్ళీ చదవమ్మా. ఏంటంట? కొత్త ఆకాశం కొత్త భూమి మరలా ఆయన స్థాపించబోతూ ఉన్నాడు, స్థాపించాడు గతంలో. ఆ చదవమ్మా. భూమి పునాదులు వేయినట్లును నా జనము. చూసారా ఎవరంట? చెప్పుకోండి గుండి మీద చేసి, అయ్యా నేను నీ బిడ్డనే. జాగ్రత్త, దశమ భాగం సమయము దేవునికి. ఆదివారం నాడు నువ్వు ఇవ్వలేకపోతే, శుక్రవారం నాడు నువ్వు ఇవ్వలేకపోతే, శనివారం నాడు నువ్వు ఇవ్వకలేకపోతే, ఇప్పుడు నీ నోరు బాగుండా నువ్వు వాడకపోతే, రేపు నీ నోరు మోయబడి తప్పుడు అప్పుడేమంటావు? నోరెత్తే 100 పాటలు పాడతావు. అబ్బో నీ సంగతి దేవునికి తెలియదు. బైబిల్లో కామందంట, అయ్యా నా నడుము తిన్నగా ఉండాలి కానీ నీ వైపే చూస్తానందంట. తిన్నగా చేస్తేనంట సందాలు వేసారంట, కానుక పెట్టి చుట్టూ దొరుకు దేవుని ఆడుకుంటుందంట. ఏమన్నా పడ్డేమోనని. పంది స్వభావం, పంది చూపు ఎప్పుడైనా పైకి వెళుతుందా? దాని నేత్రాలు, దాని సృష్టి భూమిని చూస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను. ఎంత గొప్ప దేవుడు అండి! పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలకుండా ఆయన మాటలు నీ నోట ఉంచుతూ, పాటలు ప్రార్థన వాక్యాలను ఉంచుతూ ఆయన ఇంకంటున్నాడు. ఏమంటున్నాడు? నా చేతి నీడలో. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన చేతి నీడ నిన్ను కాపాడుతుంది, కప్పుతూ ఉంది ప్రియులారా. అందుకని దేవుని యొక్క నామములు ప్రియులారా. ఎందుకంటే యిర్మీయా గ్రంథాన్ని మనం చదివాం, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడకమునిపే. ఇంకా పైకి చదివితే 4-5 నుంచి చదివితే, ఇదిగో నీ తల్లికి తెలీదు నేను నిన్ను ప్రవక్తగా చేసుకుంటున్నానని, నీ తండ్రికి తెలీదు, నీకంటే ముందు పుట్టిన వారికి తెలీదు, నీకంటే వెనక పుట్టిన వారికి దావీదు రాజు అవుతాడని, ప్రవక్త అవుతాడని అక్కజెల్లెళ్ళకు తెలియలా, 7 అన్నలకు తెలియలా, తల్లి ప్రవక్తే తండ్రి ప్రవక్తే వాళ్లకు కూడా తెలియలా. చూసారా ప్రవక్త రహస్యాలు ఎవరికి దేవుడు తెలియపరచడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ప్రవక్త ఆలోచన క్రొత్తగా ఉండిద్ది, ప్రవక్త మాటలు కొత్తగా ఉంటాయి, ప్రవక్త ఆలోచనలు కొత్తగా ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఇందాక నేను చెప్పానే చూడండి, అన్య జనులు సువార్త విని రక్షణ పొందాలని అపొస్తల కార్యములు 15:7 అందరూ చదవండి. 15:7 త్వరగా చదవాలి. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు సువార్త వాక్యము విని చాలండి. దేవునికి స్తోత్రం. నేనెప్పుడు కూడా ఈ ఆ గుడికి ఈ గుడికి వెళ్ళే వాళ్ళని చూడనండి, ఎవరు విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళను ప్రేమిస్తానండి. ఎందుకంటే అన్యులకి సువార్త ప్రకటించటానికి. క్రైస్తవులకేమో నా నోదర హెచ్చరిక, అన్యులకేమో సువార్త. ఎందుకంటే నా దగ్గర క్రియలు దేవుడిచ్చినవి, నా దగ్గర ఆయన తలంపులు, ఆయన ఉద్దేశములు, విశేషముగా ఆయన నాలో ఉంచినటువంటి మరువని ప్రేమ. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, అన్య జనులకు సువార్త ప్రకటించి పవిత్రంగా వారిని చూడటం వలన అన్య జనులు అనేక మంది వాక్యాన్ని విని మారు మనసు బాప్తీసాలు పొందుతూ ఉన్నారు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, నిషిద్ధమైనది అపవిత్రమైనది నీ నోట ఉండటానికి వీల్లేదు. అపొస్తల కార్యములు 11:8 చదవండి త్వరగా. అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడును. రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినని చాలు. దేవునికి స్తోత్రం. దేవుడు పవిత్రమైనది నువ్వు అపవిత్రమని, దేవుడు అపవిత్రమైన దానిని నువ్వు పవిత్రమని ఎంచొద్దు. దేవునికి స్తోత్రం.
ఆయన ఈ కష్టం నీకు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఈ పని నీకు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఈ శ్రమ నీకు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు తెలీదు. రానున్న దినాలలో రాత్రి చెప్పేనే విధి నిర్వహణ ప్రకారము జరిగింది ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యానికి మీ బైబిల్ తీసి ఉంచండి. కాబట్టి యెహోవా, నీవు నా తట్టు తిరిగిన యెడల, జాగ్రత్తగా ఇక్కడ మూడు మాటలు ఉంటాయి, నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నీవు ఎట్లుంటాడంట, ఎవరు ఎట్లుంటాడంట, ఏసయ్య నోరుగా నిన్ను చేసుకుంటాడంట. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే రోగములైనా దయ్యాలైనా బలహీనతలైనా ఏదైనా సరే యేసు నామములో పొమ్మంటే పోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి దేవుని యొక్క మాటని ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఏవి నీచములో ఏవి ఘనములో ఏవి మంచో ఏది చెడో నీకు తెలిస్తే, లోకములో ఉన్నావా నా నోరుగా నిన్ను వాడుకోనంతే, వాడుకోడిక సవిటి కాలవలాగో కుక్కలాగో. కుక్క ఏం చేసేదండి, ఓ బిజీ బిజీగా ఇటు పని ఉన్నట్టు పోతూ ఉంటుంది, ఇటు బిజీ బిజీగా పోతూ ఉంటుంది. చూసిన వాళ్ళు ఆటిని తిడతా ఉంటారు, ఆటికి పల్లెకు తిరుగుతున్నాయి, వీళ్ళ నోరుకేం లేదు, కాపుదల లేదు. ఏమండి, అందుకని దేవుని యొక్క వాక్యములో ఏమంటున్నాడు, నీవు నా నోటి వలే ఉందువు. నా తట్టు తిరిగితే మంచేదో చెడేదో నీకు తెలిస్తే, లోకము తట్టు సైతాను తట్టు నువ్వు ఉంటే నాకు తెలియదు, కానీ మంచి చెడు నువ్వు తెలుసుకొని నా తట్టు వస్తే నా దగ్గర నా సన్నిధిలో నువ్వు నిలబడితే నా నోరుగా నేను నిన్ను వాడుకుంటా. నన్ను వాడుకో ప్రభు అన్నవాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రభువా నన్ను వాడుకో, నీ తట్టు తిరుగుతా నీ సన్నిధిలో నిలుస్తా అన్న ప్రతి ఒక్కరూ మీరు తలలు వంచండి, కళ్ళు మూయండి, ఈ వర్తమానాన్ని మీ గుండెల్లో ఆయన భద్రపరచునుగాక. త్వరగా మోకరించాలి. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామం కొరకు వందనాలు. ఇప్పటి వరకు మీ సిలువ సాటును మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. సహాయం చేయండి, కృప చూపించండి, ఇంకా వాడుకోండి. అలాగనే ప్రభువ అనేకులు రాలేనటువంటి వారు ఉంటున్నారు, మరి ఒక నెల వచ్చేటట్లు చేయండి. వచ్చిన వారికి ప్రభువ నీ సన్నిధి యొక్క దీవెనలు నోటి గురించి మీరేం చేశారో, మేమేమై ఉన్నామో, మేమేమైతే నీ నోటి వలే మా పిల్లల 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 కొరకు మా నోటిని పవిత్రంగా పరిశుద్ధంగా వాడుకొని వాడుకుంటామో ఆ రీతిలో మా నోటిని మీరు వాడుకోనమని. అలాగనే ప్రభువ నా తండ్రి తీర్మానము చేసుకున్న ప్రతి ఆత్మని మీ సన్నిధిలో సజీవ సాక్షిగా వాడుకునమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సావాసము, ఆయన సన్నిధి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదా కుడి వచ్చిన మీకు నడిపిస్తున్న మాకు ఆయన ఆకడ పర్యంతరం సదాకాలం తోడండి నడిపించబడునుగాక, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.
మధురము మధురము యేసుని నామము మనకిలలో ఎంతో మధురము 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 యేసుని నామము మనకిలలో ఎంతో మధురము 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 యేసుని నామము. మన్నా కంటే మధురము మాంసాహారము కంటే మధురము మన్నా కంటే మధురము మాంసాహారము కంటే మధురము మధురం మధురం యేసుని నామం. కంటే మధురము దుంటే తేనెల కంటే మధురము తేనెల కంటే మధురము దుంటే తేనెల కంటే మధురము మధురం మధురం యేసుని నామం. చేపల కంటే మధురము రొట్టెల కంటే మధురము చేపల కంటే మధురము రొట్టెల కంటే మధురము మధురం మధురం యేసుని నా